విద్యా రంగాలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని వైఎస్ఆర్సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె 2వ వార్డులోని పూలతోట హరిజనవాడలో 1 కోట్ల నిధులతో అత్యాధునికంగా నిర్మించిన వైఎస్ఆర్ పట్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గిరీషాతో కలిసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. వేద పండితుల పూజలు, ముస్లిం మత పెద్దల ప్రత్యేక ప్రార్థనలు గావించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. వైఎస్ఆర్ పట్న ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. రాయచోటి పట్టణంలో 4 డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్లు మంజూరు అయ్యాయని, నేడు 1 ప్రారంభించడం జరుగుతోందని, మిగతా 3 కూడా నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభాలకు నోచుకుంటాయని. కరెక్ట్గా రాజవరంలో ఇవాళ రాయచోటి మున్సిపాలిటీకి శాంక్షన్ అయినటువంటి 4 అర్బన్ సెంటర్స్ లో మొదటిది ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిజంగా ఇది ప్రభుత్వానికి, గౌరవ కలెక్టర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయించి అన్ని రకాల ప్రతి వీక్ రివ్యూస్ తీసుకొని కంప్లీట్ చేయించుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. కొద్దిగా ఫర్నిచర్ అవ్వాల్సింది, అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, అలాగే ఆశా వర్కర్లు అంతా కూడా ఉండి ముందు ప్రాధాన్యత ఆరోగ్యానికి విద్యకు అనేటువంటిది ప్రభుత్వం ఏదైతే టేకప్ చేస్తుందో అందులో భాగంగా ఆరోగ్య విషయంలో నాకు తెలిసి మంచి స్టాండర్డ్స్ కంట్రీలోనే ఒక రోల్ మోడల్గా ప్రతి మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండాలి, సిహెచ్సిస్ అప్గ్రేడ్ అయిపోయి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్స్ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇవన్నీ కూడా మా కళ్ళ ముందర సాకారం అవ్వటం చాలా సంతోషం. అదే రకంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చేసి కొన్ని విషయాలు కూడా సార్పరిషిప్ తీసుకెళ్ళినప్పుడు అవన్నీ కూడా మనం వీలైనంత వరకు పరిష్కారం చేసుకున్నాం కూడా చెప్పడం జరిగింది. మిగిలిన 3 అర్బన్ సెంటర్స్ కూడా ఒక వారంలో పూర్తి చేసుకుంటాం. మార్చిలో 100 బెడెడ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాకు ఇచ్చినటువంటి దాంట్లో 100 బెడెడ్ అప్గ్రేడ్ చేసి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఆ బిల్డింగ్స్ అన్ని కూడా అన్ని స్టాఫ్లు అయిపోయినాయి. మార్చికి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఒక సిహెచ్సి హాస్పిటల్లో 24 మంది డాక్టర్లు, ఇట్లా అర్బన్ హెల్త్ సెంటర్స్లో అన్ని అర్బన్ సెంటర్స్లో డాక్టర్స్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది కళ్ళలో కూడా ఊహించుకునేది. అలాగే విద్యా కూడా చాలా ప్రాధాన్యతనిచ్చి రాయచోటి మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి హై స్కూల్ను మోడరైజ్ చేయగలిగినాం ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారం. నిజంగా ఇది ప్రజలకు ముఖ్యంగా ఉపయోగపడే 2 కార్యక్రమాలలో అన్ని రకాల పొందడం చాలా సంతోషదాయకం. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి గారు విద్యానికి అతిథి కింద ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు రాజకీయంలో 4 సెంటర్స్ జరుగుతామని దానిలో మొదటిగా చెప్పినట్టుగా ఈ చుట్టుపక్కల దాదాపు ఈ వార్డులోనే దాదాపు 10,000 పాపులేషన్స్ ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ